దర్శి బాబు, ఏంటది నీకు భగవంతుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అనుకో, నువ్వు ఏ వరం కోరుకుంటావు? ఒక కారు, మంచి జాబు కావాలని కోరుకుంటాను డాడీ. కారు జాబునా? ఇప్పుడు మనం అలా మన స్వార్థం కోసమే కోరుకోకూడదురా, అందరి కోసం కోరుకోవాలి. మరి నిన్ను భగవంతుడు ఏమన్నా కోరుకోమని వరం ఇస్తే నువ్వేం కోరుకుంటావు డాడీ? నేనా? నేను ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ మనిషికి 100 కోట్లు ఇచ్చేమని కోరుకుంటాను. దేవుడు అందరికి 100 కోట్లు ఇచ్చేస్తే నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బులతో నువ్వేం చేస్తావు డాడీ? అందరికి 100 కోట్లు ఇచ్చేస్తేనా? నా దగ్గర ఉన్న డబ్బులతో నేను ఫస్ట్ ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాను. బిల్డింగ్ ఎవరు కడతారు డాడీ? అది కూడా తెలీదా? బిల్డింగ్ తాపి మేస్త్రి కడతాడు. అయినా 100 కోట్లు ఉన్నవాడు తాపి పని ఎందుకు చేస్తాడు డాడీ కదా? సరే అయితే నేను BMW కార్ కొనుక్కుంటాను. మరి కార్ రిపేర్ వస్తే బాగు చేయడానికి మెకానిక్ దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకుంటాం. అయినా మెకానిక్ దగ్గర కూడా 100 కోట్లు ఉంటాయి కదా, అలాంటి వారు కార్ ఎందుకు బాగు చేస్తారు? అవును కదా, అయినా కొత్త కార్కి రిపేర్ ఏమొస్తుంది దర్శి? మరి కార్కి పెట్రోల్? కార్కి పెట్రోల్ బంక్ లో కొట్టించుకుంటాను. అయినా 100 కోట్లు ఉన్నవాడు బంక్ లో పనిచేస్తాడా కదా? అయితే నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న డబ్బులతో 3 పని మనుషులను పెట్టుకొని నాకు నచ్చిన అన్ని వండించుకొని తింటా, హ్యాపీగా ఉంటాను. అయినా పని మనుషులు నీలాగా ఆలోచిస్తా? నాలాగా ఆలోచించడం అంటే? అంతే డాడీ, అయినా పని మనుషులు కూడా నీలాగే 3 పని మనుషుల్ని పెట్టుకొని హ్యాపీగా కూర్చొని తింటారు కదా. కదా అయితే నా దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నా సరే నేనేమీ చేసుకోవాలనంటావా? నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే ఏమన్నా చేసుకోవచ్చు డాడీ, కానీ అందరి దగ్గర డబ్బులు ఉంటే మనం ఏమి చేసుకోను. అవునా? అంటే డబ్బులు ఉండడం వల్ల ఇంత ఇబ్బంది ఉంటుందా? అవును డాడీ, అవసరానికి మించి డబ్బు ఉంటే ఎవరో పనిచేయరు. అందుకే భగవంతుడికి అందరికీ ఎంత డబ్బు ఇవ్వాలో బాగా తెలుసు. ఓకే.